వసూలు చేసుకున్న హీరో మన ఈ హీరోకి ఎంత స్టామినా ఉందో మనకు తెలుసు. ఆ సినిమా 30 కోట్లు పైన కలెక్ట్ చేసింది. ఈ సినిమా కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి, నేటివిటీ ఉన్న సినిమా కాబట్టి ఇది కూడా అంత పే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. చాలా కొంచెంగా తెలుగు వస్తుంది, ట్రై చేస్తున్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ గోనా బి రిలీజింగ్ ఇన్ తెలుగు యాజ్ వెల్. సో ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ కృతిక మ్యామ్ అండ్ విజయ్ ఆంటనీ సార్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ. And the credit actually goes to Vijay Antony sir. So he's not only a good actor, he's a great music director as well. So I'm really glad that finally I get to work with him and see the actor side, which I think inka music director kante inka chala chala better ga undi. Like obviously he's a great music director, but I personally like the actor. So mi andarki adi kanipistundi Kasi cinema lo, which is releasing 18th May. And I'd like to thank Kiru for selecting me for this character, which is a beautiful character. Again meeru andaru chustaru 18th ki. So Vijay Antony garu music director ga start ayi tarvata pichigadato mana andra deshanni oka oopu pesaru. ఇప్పుడు ఈ సినిమా కాశీతో కూడా పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను. పిచ్చగాళ్ళలో ఏ విధమైనటువంటి సెంటిమెంట్ ఉంటుందో అలా సెంటిమెంట్తో పాటు ఒక థ్రిల్లింగ్ కలిగించేటటువంటి స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిలిం. మధు అసలు ఫస్ట్ ఆ సినిమా చూస్తుంటుందనే ఓ మధుర అయిపోయిన మధు అయి ఉంటాంటే విజయ్ అంతోని ఎత్తుక్కున్న పర్సన్ అనే ఫీలింగ్లో కలర్ ఇచ్చి అక్కడి నుంచి డ్రైవ్ చేసింది డైరెక్టర్ కృతిక. వెరీ గుడ్ డ్రైవ్. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి, ఎందుకంటే యంగ్ ప్రొడ్యూసర్స్. డెఫినెట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున మేము వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఒక సెంటిమెంట్ హీరోగా, ఒక రొమాంటిక్ హీరోగా, ఒక తల్లికి కొడుకుగా 4 డిఫరెంట్ క్యారెక్టర్స్లో డిఫరెంట్ స్టైల్స్లో కనిపిస్తారు. ఫస్ట్ నకిలీ సినిమా చేసినప్పుడు ఆయన సినిమా చూపించారు, బాగుంది సార్ అని చెప్పాను. దాని తర్వాత డాక్టర్ సలీం చూపించారు, చాలా బాగుంది సార్ అన్నాను. బిచ్చగాడు చూపించారు, ఇది సూపర్ డూపర్ హిట్ సార్ అన్నాను. దాని తర్వాత సినిమాలు పర్లేదు సార్ అన్నాను. దాని తర్వాత కాళీ తెలుగులో కాశీ సినిమా చూపించారు, ఇది చాలా పెద్ద హిట్ సార్ అని చెప్పాను. దానికి కారణం మేడం మీరే, ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ ఫస్ట్ డైరెక్టర్ ఇలాగ లేడీ చేస్తున్నారంటే చేస్తారులే అనుకున్నా, కానీ చూశాక తెలిసింది అమ్మో మామూలుగా లేదు. అసలు ప్రతి ఫ్రేమ్ ఎంత అందంగా ఉంటుందంటే ఒక గ్రీటింగ్ కార్డ్ని చూస్తే మనకి ఎంత అందంగా ఉంటుందో, పొద్దున్నే ఆ మంచు, మన పొద్దున్నే తెల్లవారులు మంచు ఉంటుంది చూసారా, అంత అందంగా ఉంది సినిమా. నిజంగా ఒక గ్రేట్ ప్యాషనేట్ హీరో, టెక్నీషియన్, అంటే ఆల్ అంటే ఒకటి అన్ని ఆల్రౌండర్ అయినటువంటి విజయ్ ఆంటోని గారితో మేము అసోసియేట్ అయ్యి ఈ సినిమా ప్రజెంట్ చేయటం అనేది నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు విజయ్ ఆంటోని గారు ఏంటి ఒక కొత్త అంటే కొత్త మేడంతో వర్క్ చేస్తున్నారు అనుకున్నాను. వణక్కం చెన్నై చూసాము. ఇంకొంచెం ఈ సినిమా మీద ఓవర్ అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. వణక్కం మ్యామ్, నిజంగా సార్ చూపించారు మూవీ చాలా. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ద ప్రెస్ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్. వైల్ వి ల్యాండెడ్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్, దట్స్ వాట్ వీ వర్ డిస్కసింగ్ సార్, విజయ్ ఆంటనీ అండ్ ఐ కమింగ్, వి ఆర్ టాకింగ్ టు హిమ్ అబౌట్ హౌ ఐ వుడ్ లవ్ టు డూ అ ఫిల్మ్ ఇన్ తెలుగు నెక్స్ట్, బికాస్ ఐ ఆల్వేస్ హర్డ్ అబౌట్ ఐ సీన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ద ప్రొఫెషనలిజం హియర్ ఇస్ గ్రేట్. సో I was just telling him and thank you again for your appreciation. And again one more time, I think I've thanked Vijay Antony enough times, but I think that's not enough for him. Today I'd like to take the stage to tell him how grateful I am and how thankful I am that I'm doing my debut here with Kasi and with him as a producer and actor. I think as a director no one could have had a better chance. And also in Tamil industry, if you see women directors, it gets tough to get a producer to agree to do a film with you.
So that way, I think he sees that equality or talent with women. His wife is a producer. He gave me the chance without ever doubting my ability. So thank you. ఈ సినిమా తీసుకున్న మా మిత్రులందరికీ మంచి సక్సెస్ కావాలని, విజయాంతానికి ఇంకో మైల్ రేపటి పైకి ఎక్కాలని, ఇంకా నమరా పిక్చర్స్ డైరెక్ట్గా తెలుగులో కూడా ఆ పాప డైరెక్టర్ గారు విజయాంతని కాంబినేషన్లో నమరా పిక్చర్స్ ఇంకా రావాలని, సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు ఆవిడతో నాకు తెలుసు వాళ్ళు జాయింట్ పొలిటికల్ ఫ్యామిలీ అయినా సరే సినిమా మీద ప్రేమతో డైరెక్షన్ చేశారు. ఆ సినిమా తల్లి కూడా ఆవిడని ఆశీర్వదించి కలకాలం సినిమా ఫీల్డ్కి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, చెర్రవరం శ్రీనివాస గారు సార్, మధుసూదన్ సార్, మై ప్రొడ్యూసర్స్ కిరణ్ సార్, ఎవ్రీవన్ సపోర్టింగ్ మీ దిస్ ఫిల్మ్. దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ కంపేరింగ్ మై ప్రీవియస్ మూవీస్ అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ సక్సెస్ఫుల్ అవుట్పుట్ ఇస్ మై డైరెక్టర్ కృతిక. She is my classmate in my college and she has done an excellent job in this film, and all my actors, Sunaina, Amrita, Anjali, and as usual my right hand, my left hand, everything is Mr. Basha Shree in this industry. He has done a fabulous job in this movie. Thank you sir, thanks again. When it comes to Telugu, I really don't worry about anything. He actually translates everything properly into Telugu. And sometimes he improve the things in the script. And his contribution in my career is really, really outstanding. Thank you, sir. I'm not able to imagine my career in this industry without you. Thank you. And my friend Kamaraj, who bought the movie from me and released it here. And this movie faced lots of challenges before. And Kalyan, sir, who helped me on all those issues. Thank you so much, sir. I cannot forget this help. And my producers again. Thank you, sir. And you have done a very outstanding job in the in promotion, in the last minute. The stage, the setup, the speakers, everything is awesome, really. Thank you. Thank you. Thank you so much. And media. So without you, I definitely cannot stand like this in this industry. You have encouraged me so much. I don't know how to thank you. In return, I will promise you, I will be continuously producing good, decent, good movies in future. I'll try to act in a straight movie very soon. Thank you, sir. And one more small thing I would like to convey in this stage. I have released my songs for free. If you want to download the songs of Kali, you just go to vijayanthony.com. And in the first page itself, you will be able to download all the songs for free. Not only in this movie, in all my future films which I am producing, I have decided to give the music for free download. So just to cut off the piracy and to maintain the quality of the songs, I have decided to give it for free. You shall please go and download the songs in vijayanthony.com as soon as possible. Thanks again for supporting me. I would like to thank my wife who produced the film and who is keeping me happy always. And thank you, Fatima, for everything. Thank you so much, my team. Thank you. May I know what is her response after watching the romantic songs and love songs? She told me it is not enough. She's asking me to improve a lot. So I have decided to get some training from somebody. Thank you.